పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ. లాక్డౌన్ లో నిరంతరం విధులు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ కరోనా వైరస్ రాకుండా కట్టడి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సోమవారం 43వ వార్డ్ డాక్టర్స్ కాలనీలోని శ్రీనివాస హాస్పిటల్ ముందు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. డాక్టర్ శ్రీనివాస్, ఆయన సతీమణి, దేవకి సుకన్య, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, డాక్టర్ అనితా రాణుల సహకారంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన అనంతరం డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు మాట్లాడుతూ లాక్డౌన్ లో విశిష్ట సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలన్నారు. 43వ వార్డులో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు అలాగే వారి సిబ్బందికి సంబంధించిన విషయానికి వస్తే, మరి లాక్డౌన్ నడుస్తుంది మనకు. ఈ లాక్డౌన్ యొక్క కార్యక్రమంలో చాలా మంది అభాగ్యులు, అంటే ఫుడ్ లేని వారికి కానీ, కష్టం ఉన్నవారికి కానీ, ముఖ్యంగా ఆకలిగా ఉన్నవారికి ఆకలి తీర్చమని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల ప్రకారం ఈరోజు మరి మా స్థానిక డాక్టర్స్ కాలనీలో ఉన్నటువంటి సాయి శ్రీనివాస హాస్పిటల్ అధినేత మరి డాక్టర్ డిఎస్ శ్రీనివాస అట్లాగే దేవకి ఇద్దరు దంపతులు ముందుకొచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. దానికి మా కలీం గారు కానీ సైద కానీ సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా వీళ్ళ గురించి చెప్పాలంటే, మేము గతంలో కూడా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి గ్లౌస్ ఇచ్చినాము, అట్లాగే నిత్యావసర వస్తువులు ఇచ్చినాము, అట్లాగే మాస్కులు కూడా ఇచ్చినాము, అట్లాగే అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించి తప్పకుండా, ఎందుకంటే ప్రతిరోజు అనునిత్యం మన యొక్క పరిశుభ్రత, మన రోడ్ల యొక్క పరిశుభ్రత, మన ప్రజల ఆరోగ్యంలో వాళ్ళు ముఖ్య భూమిక పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఆకలి తీర్చడం కూడా మన బాధ్యత. ముఖ్యంగా మా కాలనీలో పనిచేస్తున్న యొక్క వర్కర్స్ యొక్క బాగోగులు చూడటం మా ధర్మం, మా యొక్క అదేంటంటే మా లక్ష్యం కూడా. ఎందుకంటే అనునిత్యం వారు పరిశుభ్రత అంటే మురికి కాలువలు కానీ, చెట్లు కానీ, చెత్త కానీ తీసేయటం చేస్తుంటారు. అంటే ఏదైనా అపాయం కలగవచ్చు, ఆ సందర్భంగా ప్రతి ఒక్క డాక్టర్, ప్రతి ఒక్క సీనియర్ కూడా ముందుకొచ్చేసి సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు దంపతులు నిజంగా చాలా ఆదర్శప్రాయాలు మా ఐఎంఏకి. ఎందుకంటే ఐఎంఏ అనునిత్యం అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఈరోజు అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి. శ్రీనివాస్ చెప్పినట్టు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలు ఇంటింటికి వెళ్ళి ఏది మొబైల్ వ్యాన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరొక్కసారి కూడా మిగతా జనాలు కూడా స్పందించాలా. ఎప్పుడైతే ఈ యొక్క లాక్డౌన్ మనం దిగ్విజయం చేస్తామో తప్పకుండా ఆ మహమ్మారి మన దేశం నుంచి పారదోలవచ్చని చెప్పేసి, అలాగే మేము టెలిమెడిసిన్ సర్వీస్ కూడా ప్రజలకు అందిస్తున్నాం నల్గొండకు. దానిలో ముఖ్యంగా శ్రీనివాస్ లీడర్షిప్లో కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ నుంచి కూడా మనకి శివ కానీ, తర్వాత చింతపల్లి అంకన కానీ, అట్లాగే రాజు కానీ, అట్లాగే ఐఎంఏ నుంచి డాక్టర్ అనితారాణి, శ్రీనివాస్, మేమందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజల చెంత ఉంటామని చెప్పేసి మరొక్కసారి తెలుసు, మీ ఆరోగ్యమే మా ధ్యేయం, మీ క్షేమమే మా ధ్యేయం, మీరంతా మంచుకుంటేనే మేము మంచుకుంటాం, మమ్మల్ని మంచిగా చూస్తే మళ్ళీ ఇంకా మంచిగా రెట్టింపు ఉత్సాహంతో మిమ్మల్ని చూస్తాం అని చెప్పేసి మరొకసారి శ్రీనివాస్ గారి తరఫున, మా ఐఎంఏ తరఫున అందరికీ నల్గొండ ప్రజలకు శుభం కలగాలని చెప్పేసి వేడుకుంటున్నాను. కోవిడ్ 19 ప్రపంచం అంతా వ్యాప్తించి జనాల ప్రపంచం అంతా గలగలాడిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 నెలల నుంచి వ్యాప్తింది. మన భారతదేశానికి వచ్చి 2 నెలలు దాటింది. ఇప్పుడు మన భారతదేశంలో నెలలోంచి అంతా లాక్డౌన్లో ఉండవు. ఇది అందరికీ ఇది ఆర్థికంగా చాలా బాధకరంగా ఉంది. చాలామంది ప్రజలు రోజువారి కూలీ చేసి బతుకునే వాళ్ళకి రోజు వెళ్ళక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో మా ఐఎంఏ నల్గొండ ఐఎంఏ ఇప్పుడు ఆల్మోస్ట్ మా నల్గొండ ఐఎంఏ ఇప్పుడు నెల నుంచి రోజువారీ కార్యక్రమాలు చేసి రోజు అన్నదానం కార్యక్రమం ప్లస్ ఇట్లా మున్సిపాలిటీ ఏ వార్డులో మున్సిపాలిటీ వాళ్ళందరికీ ఇట్లా మా డాక్టర్స్ నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ప్లస్ అన్నదానం కార్యక్రమం ప్లస్ మేము టెలిమెడిసిన్ కమ్యూనిస్టమ్ ఫ్రీ సర్వీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 రోజుల నుంచి చేస్తున్నాం. ఇట్లా మా ఐఎంఏ అన్ని రకాలుగా ప్రజలను ఆదుకుంటుంది. వైద్య ప్రకారంగా కాకుండా నిత్యావసరాలు, వేరే అవసరాలు, బ్లడ్ బ్యాంక్ కూడా మన మొబైల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి ఆ సర్వీస్ కూడా చేస్తున్నారు. రక్తదానం ఇది సౌకర్యాలు కూడా చేస్తున్నారు. అట్లాగే మా సాయి శ్రీనివాస హాస్పిటల్ తరపు నుంచి, మా వన్ తరపు నుంచి మా సహాయం మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో 43వ వార్డు కౌన్సిలర్ ఆయిషా ఖలీల్, భువనగిరి శివ, పి రాజు, సి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.